ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మీ కోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. పేరు అటు ఇటు తిప్పేశాను, జీ వచ్చింది. గర్కిన్స్. గర్కిన్స్ అంటే మనం ఈ చిట్టి దొండకాయ కుకుంబర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ గర్కిన్ జాతికి చెందినవి. అయితే దొండకాయ దొండకాయ గురించి ఏం చెప్పాలి, కొంతమంది చిన్న చూపు చూస్తారు, దాని గురించి మరింత చెప్పుకుందాం. కానీ ఒక అద్భుతమైన మసాలా దార్. ఈ మాట చెప్తుంటేనే మా అమెరికా రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ మాటలు చెప్పుకుంటూ మరి ఈరోజు దొండకాయతోటి ఒక అద్భుతమైన డిష్ చేసేసుకుందామా. కుకుంబర్ జాతికి చెందినది కానీ చిట్టి గర్కిన్స్. అయితే మనం ఈ దొండకాయని కొంతమంది చిన్న చూపు చూస్తూ ఉంటారు, కానీ దీన్ని కరెక్ట్ గా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఒక్కొక్కళ్ళు ఒక రకంగా, మన తెలుగు వాళ్ళు వంకాయని ఎన్ని రకాలుగా అంటే యాక్చువల్ గా బేగున్ అనేసి చిన్నప్పుడు స్కూల్లో పాటల్లో ద్వారా అంటే ఏ గుణము లేని కూరగాయ వంకాయ బేగన్ బేగున్ అని అనేవాళ్ళు. కానీ ఈ మన తెలుగు వాళ్ళకి ఆ వంకాయని ఎన్ని రకాలుగా రుచి రుచిగా చేసేసుకుంటూ ఉంటాం. మరి అలాగే కొంతమంది దొండకాయని కూడా చిన్న చూపు చూస్తారు, పొలాల్లో ఆ బర్రెలు అవి ఇవి తింటాయి అవి ఇవి అని. కానీ ఇదే దొండకాయని ఒక 200-300 రూపాయల కిలో కొన్న రోజులు కూడా నాకున్నాయి. అమెరికాలో నాకు రెస్టారెంట్ ఉన్నప్పుడు ఈ దొండకాయ వేపుడు నేను ఎప్పుడైతే చేసేవాడినో, దొండకాయ వేపుడు తినడానికి 300 కిలోమీటర్లు కూడా కారు వేసుకుని వచ్చేవాళ్ళు. అంటే అమెరికాలో 300 కిలోమీటర్లు పెద్ద పని కాదు, 2 గంటల్లో వచ్చేస్తారు. మరి షాపింగ్ అవన్నీ చేసుకుని మా రెస్టారెంట్కి వచ్చి తినేవాళ్ళు. ఈ దొండకాయని మనం ఈరోజు గుత్తి దొండకాయ చేసుకుందాం. దొండకాయలో చక్కగా మసాలా పట్టుకోవడం ఎలా, చాలా సింపుల్. ఒక దొండకాయని ఇలా పట్టుకుని ఫస్ట్ సన్నగా ఇలా పొడుగ్గా కింద దాకా కట్ చేసుకుందాం. మీకు 2 లేక 3 లైన్లు కట్ చేశాను. తర్వాత ఇంకొక పక్కకి సగంగా దీన్ని మనం ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మన దొండకాయ పువ్వులా ఇలా విచ్చుకుపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం మసాలా చక్కగా పెట్టేసి ఈ గుత్తి దొండకాయ చేసుకుందాం. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది, టేస్టీ టేస్టీగా. వెనం ఆన్ చేసుకొని ముందుగా ఏవైతే కొంచెం ఎక్కువగా టైం పడుతుందో వేగడానికి అవి ముందు వేసుకుందాం. మరి కొబ్బరి పల్లీలు, మంట మీరు మరీ ఎక్కువ పెట్టకండి, మధ్యస్థంగా లేకపోతే కొంచెం తక్కువగానే పెట్టుకుంటే బాగుంటుంది. స్లోగా వేగుతూ ఉంటాయి, అంటే ఇలా వదిలేయడం కాదు, మధ్యలో ఇలా ఇలా కదులుపుతూ ఉండాలి. సో ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా మనం చాప్ చేసేసుకొని ఇందులో వాడుకుందాం. ఉల్లిపాయలు ఎప్పుడైనా అంటే కూరగాయల పొళ్ళల్లో మనకంటే బాగా ఎక్కువగా చేసుకునే వాళ్ళు తమిళనాడు వాళ్ళు. తమిళనాడు నుంచే అసలు నిజంగా రకరకాల కూరగాయల పొళ్ళు వచ్చాయని చెప్పచ్చు. ఎందుకంటే సాంబార్ పొడే కాదు, వాళ్ళు రకరకాల కూర పొళ్ళు చేసుకుంటారు. అది అన్నంతో పాటు, ఇడ్లీలతో పాటు, దోశలతో పాటు దేంతోటన్నా చక్కగా తినొచ్చు. మనం ఇలా చేసుకునే పొళ్ళని కూడా కొంచెం చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా చేసేసి పెట్టేసి మళ్ళీ అదే వారంలో ఇంకొకసారి ఇంకొక కూరలో వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఈ పల్లీలు కొబ్బరి స్లోగా వేగనిద్దాం. అంటే ఆ పల్లీలు కూడా వేగుతూ వేగుతూ కొంచెం ఇలా పగిలితే అప్పుడు ఆ పచ్చితనం అంతా పోయినట్టు, అప్పుడే మన కూర రుచిగా కూడా వస్తుంది. దీన్ని ఇంకా కొంచెం సేపు వేగుతున్నప్పుడు దీంట్లో ధనియాలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ధనియాలు కూడా చక్కగా దీంతో పాటు వేగుతాయి. తరువాత కొంచెం జీలకర్ర నువ్వులు కూడా వేసి మనం దీన్ని చక్కగా పొడి చేసుకుందాం. వేగుతూ వేగుతూ స్లోగా పల్లీలకు కూడా చూస్తే లైట్గా కలర్ వచ్చింది, ఆ ధనియాల్లో నుంచి కూడా మంచి సువాసన బయటకు వస్తుంది. ఇప్పుడు జీలకర్ర కూడా వేసి దీంట్లో వేయించుకుందాం. తర్వాత దీంట్లో నువ్వులు, ఈ నువ్వులు ఇవన్నీ వేసేసుకొని చాలా సింపుల్ పొడి. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది పొడి కాదు, దొండకాయల్ని చక్కగా ఎలా గుత్తిలా చేసుకొని చక్కగా తినాలనేది చూస్తున్నాం. నువ్వులు చాలా లైట్గా ఉంటాయి, అందుకే తొందరగా చిటపట్లాడతాయి, మరీ ఎక్కువ మంట కాకుండా. దీన్ని స్లోగా ఇలా వేగిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లార్చుకొని దీన్ని పొడి చేసేసుకుందాం. ఈ వేడిలో ఈ నువ్వులు చిటపట్లాడిపోతాయి. సో మరి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసేసుకొని తర్వాత దీన్ని మన గుత్తి దొండకాయలా ఎలా మార్చుకోవాలో కూడా చూద్దాం. మన దొండకాయల చక్కగా స్టఫింగ్ చేసుకోవడం కోసం ఈ మసాలా అంతా చక్కగా పొడి చేసేసుకున్నాం. పొడి చేసి మనం ఇందులో ఉప్పు, ఎందుకంటే ఉప్పు చాలా ముఖ్యం కదా,
మరి ఇందులో ఘాటు ఏం వేయలేదు కాబట్టి కొంచెం కారపొడి కూడా ఇందులో వేసేసుకుందాం మీకు బాగా ఘాటు కావాలంటే మరి కొంచెం వేసుకోండి గరం మసాలాలు ఏమీ పడలేదు కాబట్టి కొంచెం అంత గరం మసాలా అయితే వాటిని కూడా వేయించి చేసేసుకుంటాం కానీ అన్ని వేసి ఓ బోల్డ్ అన్ని ఐటెంలు అయిపోయినట్టుగా ఉంటుంది కారపొడి ధనియాల పొడి ఈ విధంగా వేసేసుకుందాం దీంట్లో మనకి కొంచెం అంత పులుపు ఉండాలి కావాలంటే మీరు అది వేయించుకునేటప్పుడు చింతపండు కూడా వేసుకోవచ్చు లేదంటే కేవలం ఇలా నిమ్మకాయని పిండేసేయండి తర్వాత దీంట్లో ఒక ముద్దలా తయారవుతుంది కొంచెం అంత నీళ్ళు వేసి మనం దీన్ని ముద్దలా తయారు చేసుకుందాం మళ్ళీ దీన్ని మనం దొండకాయలో పెట్టాలి ఇప్పుడు ఒక్కొక్క దొండకాయ తీసుకొని దీంట్లో ఏంటి ఒక్కొక్క దొండకాయ తీసుకొని చేస్తామా అనుకోండి ఎందుకంటే ఇది పెద్ద పని కాదు ఇలా పెట్టేసి ఈ మసాలాని మళ్ళీ ఎక్కువగా ఉన్న మసాలాని ఈ విధంగా తూట్ చేసుకుందాం చూడండి దాని లోపల మసాలా పట్టేసింది పెద్ద టైం పట్టదు ఒక 4-5 నిమిషాల్లో 10 మందికి సరిపడే దొండకాయలన్నిటిని మనం చేసేసుకోవచ్చు తీసి ఈ సెంటర్ లోకి మనం కొంచెం పెట్టేస్తే ఈ దొండకాయ చక్కగా పర్ఫెక్ట్ గా అయిపోతుంది అయితే చాలా సార్లు వేపుడు ఇలా గుత్తి దొండకాయ చేసేటప్పుడు ఆ తొడిమెలు పచ్చిగా ఉండి అవి ఉడకకుండా తినేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది అంటారు అలా కాకుండా దొండకాయల్ని మనం ఫ్రై చేసుకుందాం చూస్తారు కదా ఎలా ఫ్రై చేసుకోవాలో సో సింపుల్ గా ఇలా అన్ని పెట్టేసుకుందాం తర్వాత ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా ఈ దొండకాయలన్నిటిని మనం స్టఫింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనం చక్కగా నూనె వేసేసి వీటిని ఫ్రై చేసుకుందాం కొంచెం నూనె ఎక్కువ పడ్డా మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది దీంట్లో మసాలాలు చక్కగా ఆ పులుపు కోసం నిమ్మకాయ రసము అలాగే బోల్డని మసాలాలు అన్ని వేసేసుకున్నాం నూనెలో ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిద్దాం సో నూనె ఇంకా వేడెక్కలేదు అందుకే ఆవాలు చిటపటలాడట్లేదు మరి కొంచెం సేపు ఆగి ఆవాలు ఎప్పుడైతే చిటపటలాడడం స్టార్ట్ అవుతుందో అప్పుడు అందులో కరివేపాకు వేసి మన ఈ దొండకాయలు చక్కగా ఫ్రై చేసుకుందాం ఆవాలు చిటపటలాడుతున్నాయి మంట తగ్గించేద్దాం మరి కొంచెం పక్కకి జరిగి కరివేపాకు వేద్దాం ఈ నూనె మీద పడకుండా ప్లేటు నాకు రక్షణ నూనె ఆ ప్లేట్ నన్ను కాపాడుతుంది ఇప్పుడు చిటపటలాడడం ఆగిన తర్వాత మన ఈ దొండకాయ ముక్కల్ని ఈ నూనెలో మనం వేసేసుకుందాం చూడండి దొండకాయలు చక్కగా ఫ్రై అయిపోయి మనకి మంచి ఉంటుంది ఈ నూనెలో అమర్చుకుందాం పువ్వుల్ని అమర్చినట్టుగా ఇలా దొండకాయలు పెట్టాం అయితే దీంట్లో కొంచెం మసాలా ఉంటే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది అలాగే స్టీమ్ కూడా అవుతుంది మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుందాం ఇప్పుడు ఆ దొండకాయల ఆ తొడిమ భాగం చక్కగా మంచిగా కుక్ అవుతుంది తర్వాత ఈ మిగతా భాగాలు సన్నగా కట్ చేస్తున్నాయి కాబట్టి 2-3 నిమిషాల్లో ఉడికిపోతుంది సో ఇలా ఒక 4-5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం ఇప్పుడు ఈ దొండకాయలు చక్కగా ఈ నూనెలో ఫ్రై అవ్వడం మొదలుపెట్టాయి దీనిపైన మనం పచ్చిమిరపకాయలు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అలాగే ఉల్లిపాయలు ఈ దొండకాయల్లో పులుపు పడింది ఆ అంతా చక్కగా ఉంది కానీ కొంచెం బెల్లం వేస్తే కూడా చాలా బాగుంటుంది కొంచెం అంత బెల్లం ఇలా వేద్దాం అది దానంతటే అదే కరిగిపోయి మనం దీన్ని చక్కగా కుక్ చేస్తుంది సో లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని దొండకాయల్ని చక్కగా ఈ మసాలాతో పాటు కలిపేసుకుందాం ఉల్లిపాయలు మనకి ఇదంతా రెడీ అయ్యేసరికి కొంచెం వేగిపోతాయి ఇలా పెట్టేసి మంచిగా కుక్ చేసేసుకోండి ఊరికే బాగా ఎక్కువగా కలిపేయకండి దొండకాయలు చక్కగా ఆ మసాలా కొంచెం పట్టుకొని మనం తిప్పుకుంటూ కుక్ చేసుకుందాం ఇంకా వెడల్పుగా ప్యాన్లో వాడుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఏంటంటే నాకు కొంచెం స్టీమ్ కూడా అవ్వాలి అందుకనే ఈ దొండకాయలు ఇలా పెట్టి కుక్ చేశా ఇప్పుడు అవి సగం ఉడికిపోయాయి కాబట్టి మూత తీసేసి స్లోగా ఆ నూనెలోనే దేవుకుంటూ చక్కగా కుక్ చేసుకుందాం ఈ దొండకాయలు మంచిగా వేగి పర్ఫెక్ట్గా ఉన్నాయి లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం వడ్డించుకుందాం ఇంకొక నిమిషం దాన్ని ఇలా మగ్గనిచ్చి దీన్ని వేడి వేడిగా అన్నంతో పాటు ఆ కొంచెం పులుపు ఆ తీపి అసలు ఆ కొబ్బరి నువ్వులు ఆ మసాలా అద్దరిపోతుంది మరి ఒక్కొక్క దొండకాయ ముక్క ఇలా తింటుంటే భలే మజా వస్తుంది సో మరి ఒక్క నిమిషంలో వడ్డించేసుకుందాం గుత్తి దొండకాయ 1-2 అంటే మనం గుత్తి వంకాయ కూడా మనం లక్కెట్టి వేసుకుంటాం కదా నేనైతే 7-8 అలా లక్కెట్టి వేసుకుంటాను సో మరి వీటిని కూడా ఒక్కొక్క దొండకాయ మసాలా బోల్డ్ అంతా పట్టుకొని ఉంది ఈ మసాలాతో పాటు దీన్ని చక్కగా ఎంజాయ్ చేద్దాం అన్నం ఇంత దొండకాయలు వేపుడు ఇంత ఇదేమన్నా పద్ధత తినడం అంతే రుచి రుచిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాగే తినాలి చాలాసార్లు అంటుంటారు అంత కూర వేసుకొని ఎలా తినాలి మీరు టేస్టీ టేస్టీగా చేయండి ఉప్పు తక్కువ ఉండాలి
మరీ ఘాటు కారం మరీ ఎక్కువగా ఉండకూడదు అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది మరి దొండకాయ ఎలా వేగుంది ఈ పక్కన ఉన్న మసాలా కూడా కింద మన కరివేపాకు కూడా కింద చక్కగా వేగి కరకరలాడుతూ బలేగా ఉంది మరి ఫస్ట్ దొండకాయ మసాలా అదిరిపోయింది కానీ తినే పద్ధతి ఒకటే ఒక ముద్ద అన్నం ఒక దొండకాయ నేను చేసిన విధంగా మీరు చేసుకోండి ఇంకా ఏ గుత్తి వంకాయ ఏది పనికి అమ్మ బాబాయ్ ఏమో కొంతమంది కోపం తెప్పిస్తున్నానేమో నిజంగా అద్భుతంగా ఒక్కొక్క ముద్దలో అమృతంలా చక్కగా ఉంది ఇదే విధంగా చేసుకోండి దొండకాయని కళ్ళకు అద్దుకొని మసాలా కూడా చాలా సింపుల్ గా చాలా టేస్టీగా తయారు చేసుకున్నాం మరి మీరు కూడా మర్చిపోవద్దు ఎప్పుడు బీరిచిన్ కుకింగ్ వంటల్లో శ్రీమంతుల వండి జీవితాన్ని చక్కగా ఆస్వాదించండి ప్రతి రోజు సూపర్ అంటే సూపర్ అని ప్రతి అద్భుతమైన వంటలు తిని జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయండి దొండకాయ గుత్తి మసాలా తయారు చేయడానికి ముందుగా దొండకాయని చూపించిన విధంగా పుల్లల్లా దొండకాయ ఉండే విధంగా ఒక వైపు పట్టుకునే విధంగా చక్కగా కట్ చేసుకోవాలి తరువాత ఒక పెనంలో కొబ్బరి పల్లీలు ధనియాలు అలాగే జీలకర్ర నువ్వులు వేసి చక్కగా వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పొడి చేసి దాంతో పాటు ఉప్పు కూడా వేసి కారం గరం మసాలా నిమ్మరసం వేసి చక్కగా కలుపుకోవాలి కొంచెం నీళ్లు వేసి కలిపి ఈ దొండకాయలను చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి ఆవాలు కరివేపాకు వేసి ఈ దొండకాయలను చక్కగా చూపించిన విధంగా తొడిమ భాగాలు నూనెలో ఉండే విధంగా అమర్చుకోవాలి మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకొని తర్వాత దాంట్లో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మూత పెట్టి మరి కొంచెం సేపు కుక్ చేసి తర్వాత దొండకాయల్ని పైవి కిందకి కిందవి పైకి చేసి వాట్లో కొత్తిమీర వేసి వేడి వేడిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నంతో పాటు తింటే భలే కమ్మగా ఉంటుంది ప్రతిరోజు మనం ఎన్నో అద్భుతమైన వంటకాలు చేసుకుంటూ ఉంటాం కానీ కొన్నిసార్లు మిస్ అయిపోతారు లేకపోతే చూసింది మరోసారి చూడాలనుకుంటారు మరి చూడాలనుకుంటే ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి లేదంటే యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరోసారి చక్కగా చూసి పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు.